టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉపార్సా శ్యామరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారిని అవమానపరిచే విధంగా ప్రవర్తించిన స్పీకర్ వైఖరిని నిరసిస్తూ మన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశ్యామరావు ఆధ్వర్యంలో ఇంద్రానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ శాసనసభలో స్పీకర్ అలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు, ఇలా అనడం సరికాదు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ తూర్పు శ్రీనివాస్, అరుణ్ గౌడ్, నవారి శ్రీనివాస్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ నవారి సాయినాథ్ రెడ్డి, కావాలి రాములు, శ్రీశైలం రాజేష్, ప్రవీణ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, లాల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానివ్వండి, మరి ఈ రాష్ట్రం మాత్రం కేసీఆర్ ప్రభుత్వంలో మా స్పీకర్ గారు ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు. మరి నిన్న మా సీఎల్పీ నాయకులు పట్టి విక్రమార్క గారు మరి అందరికీ ప్రభుత్వ నాయకులు కల్పించే బాధ్యత స్పీకర్ గారి ఉంది. మరి 0.8 ఆటంలో మనం మాట్లాడితే ఆయన ఒక నిమిషం కూడా అవకాశం ఇవ్వకుండా మరి పక్షవాదంతోని ఏకపక్షంగా ప్రభుత్వానికి ఉత్తర్వు వస్తున్నారు. ఇది మంచి పెద్ద కాదు స్పీకర్ గారు, ఎందుకంటే మీకు అందరు సమానం ఇవ్వాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మీ టీఎస్ పార్టీ లేక శాసనసభన, మీ శాసనసభకి అది అధ్యక్షుడు అంటే మీ దేవతలకు సమానం. మీరు అందరి పార్టీ సమానం అనుకోవాలి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీఎస్ కానీ, ఎంఐఎం కానీ, అన్ని పార్టీలు మీరు చూసే బాధ్యత మీది. కానీ మీరు పార్టీ చూడకుండా ఏకపక్షంగా మరి మంత్రులు ఏదో చెప్తున్నారు, వాళ్ళ మాటలు విని ఇలా పార్టీ నన్ను అంబేద్కర్ విగ్రహాలున్నాయో మండల పరిధిలో అక్కడ నల్ల బ్యాడ్జీలతో నిరసన దీక్ష చేయాలని పిలిపించిన మేరకు ఇవాళ తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రానగర్ ఖాళీలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తున్నట్టయితే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ప్రశ్నించే గొంతులు ఎక్కడైతున్నాయో ఎక్కడ కూడా ప్రశ్నించకుండా అందరి గొంతులను నొక్కబడతా ఉన్నాయి. ఒళ్ళు నొక్కుతూ ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే వాళ్ళను అవమానపరిచే విధంగా వాళ్ళకు సమయం కేటాయించకుండా వాళ్ళ యొక్క హక్కులను కాలదాస్తున్నప్పుడు ఒక పార్టీకి కేవలం ఒక పార్టీకే అతను స్పీకర్గా వివరిస్తున్నాడు. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీలకు సముచిత న్యాయం కల్పాల్సిన స్పీకరు ఈరోజు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే స్పీకర్గా వివరిస్తున్నాడు. కాబట్టి